నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ లాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే అసలు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేను మొన్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వీడియో పెట్టాను కదా, దానికి అనుసంధానంగా చిన్న వీడియో చేద్దామని డిసైడ్ అయినా. ఎందుకంటే కొన్ని విషయాలు అందులో షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఆ విషయాలు ఏంటంటే ఇప్పుడు చెప్తాం మీకు. అయితే నేను మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ వాళ్ళు ఈ రూట్లో వెళ్తే బెటర్ అని చెప్పాను కదా. యాక్చువల్గా మంచిర్యాల పెద్దపల్లి వాళ్లకు ట్రైన్ రూట్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇంత బాగుంటుందంటే ట్రైన్ రూట్ చాలా తక్కువ ఖర్చులో వెళ్ళిపోవచ్చు మనం. నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే కాజు మనకి మంచిర్యాల పెద్దపల్లి నుంచి కాజుపేట వరకు వెళ్తే ఇంకా బౌలర్ ట్రైన్స్ ఉంటాయి. అయితే మనం మంచిర్యాల పెద్దపల్లి నుండి వెళ్ళాలనుకుంటే, అంటే కారులో వెళ్ళాలనుకుంటే మాత్రమే నేను చెప్పిన రూట్ బెటర్ ఉంది ఫ్రెండ్స్. కారులో కాకుండా మనం ట్రైన్కి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ మనం యాదగిరి స్టేషన్ కూడా ఉంది, ప్లస్ ఇంకొకటి భువనగిరి ఉంది. భువనగిరి నుంచి ఆటోకి వెళ్ళిపోతే సరిపోతుంది. అక్కడ నుంచి అక్కడ మనం నిద్రయ్యాలనుకుంటే కూడా పాత బస్టాండ్ కాడ ఓల్డ్ పాత గుడి కాడ రూమ్స్ దొరుకుతాయి మనకు. బస్టాండ్ దగ్గర కూడా రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టెంపుల్ రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా ఫ్రెండ్స్. రెగ్యులర్ వెళ్ళే టెంపుల్ అయితేనేమో ఇప్పుడు వేములవాడ ఉంది. వేములవాడ గురించి మనకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే అక్కడ టెంపుల్ రూమ్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. అయితే రెగ్యులర్ వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది, మనకు టెంపుల్ రూమ్స్ గురించి అయితే ఐడియా లేదు. ప్రైవేట్ రూమ్స్ కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్, మనం బడ్జెట్లో కూడా చూసుకోవచ్చు, చూసుకొని వెళ్ళచ్చు. అయితే ట్రైన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ట్రైన్ రూటే బెటరు. మనం కొంచెం ఓపిక ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ రూట్ ట్రైన్ మన ఏరియా మన రూట్లో ట్రైన్స్ కొంచెం లేట్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు బాగానే ఉండేది, ఇప్పుడు మాత్రం లేట్ నడుస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా యాదగిరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ తీసేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, సురేంద్రపూర్ కూడా చూసేసుకోవచ్చు. సురేంద్రపూర్ కూడా చూసేసుకొని మీకు వీలైనంత మళ్ళీ టైం చూసేసుకొని మళ్ళీ ట్రైన్ చూసేసుకొని రిటర్న్ రావచ్చు ఫ్రెండ్స్. ఇది యాదగిరి పెద్దపల్లి కానీ మంచిర్యాల కాదనార్ బెల్లంపల్లి వీళ్ళకైతే ఇది ఈ రూటే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్లో వెళ్ళచ్చు. ఇంకా పాతగుడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, పాతగుడి కూడా దర్శనం చేసుకోవచ్చు. పాతగుడి అయితే మేము దర్శనం చేసుకోలేదు. ఆ పాతగుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పాతగుడి దగ్గర కూడా రూమ్స్ దొరుకుతాయి, అక్కడ కూడా ప్రైవేట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను పాతగుడి కూడా దర్శనం చేసేసుకున్నా. అయితే మనం టెంపుల్ దర్శనం అయిపోయినాక ఫ్రెండ్స్, సురేంద్రపురి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సురేంద్రపురి కూడా నేను దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్. సురేంద్రపురి చాలా బాగుంటుంది, చూడాలనుకుంటే చూడొచ్చు. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా పక్కనే ఉంది. ఇవి అయితే సురేంద్రపూర్లో విశేషాలన్నీ చాలా ముందు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ యాదగిరికి చిన్నగా అంటే ఏంటంటే చిన్న చిన్న విషయాలు అయితే షేర్ చేసుకోలేదు కదా, ఆ విషయాలను అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.